ఈ రెండు కార్యక్రమాలు చేస్తున్నారు 2019 నుండి ఈ రోజు వరకు తీసుకుంటే జగన్ మోహన్ రెడ్డి గారు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు అవినీతికి పాల్పడుతున్నారు యదేచ్ఛగా ఏదో వాళ్ళ సొంత ఆస్తి అన్నట్టు ఈ రాష్ట్రము రాజశేఖర్ రెడ్డి సొమ్మ లేదా రాజా రెడ్డి ఆస్తి అన్నట్టు విచ్చలవిడిగా ఈ రోజు అన్ని రకాలుగా అవినీతి చేసే కార్యక్రమం చేస్తున్నారు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన కేబినెట్ లో ఉన్న ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అవినీతి విషయానికి తీసుకుంటే గత 4 సంవత్సరాల నుండి సుమారు 35,000 కోట్ల రూపాయలు ఈ రోజు దోపిడీ చేశారు అన్ని రకాలుగా ఈ రోజు గనుల్లో దోపిడీ చేస్తున్నారు ఇసుక దందా చెప్పి దోపిడీ చేస్తున్నారు రామచంద్రారెడ్డి గారు అతని కుటుంబ సభ్యులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు తెలంగాణలో కావచ్చు కర్ణాటకలో కావచ్చు వేల ఎకరాలు తన దోపిడీ ద్వారా సంపాదించిన అవినీతి ద్వారా సంపాదించిన సొమ్ముతో వేల ఎకరాలు ఈ రోజు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు తన కంపెనీ ఏదైతే ఉందో పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కంపెనీకి ప్రభుత్వం నుండి అక్రమంగా వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు తీసుకొని ఈ రోజు ప్రజాధనాన్ని దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు ఈ పిఎల్ఆర్ కంపెనీ ఈ రోజు సుమారు 160 క్రిమినల్ కేసులు ఉన్న కంపెనీ తన బినామీల ద్వారా ఏవైతే తన కుటుంబ సభ్యులు తన బినామీలు ఉన్నారో 17 మంది డైరెక్టర్ల ద్వారా సుమారు 60కి పైగా సూట్ కేస్ కంపెనీలను సృష్టించి ఈ కంపెనీలన్నింటి ద్వారా వీళ్ళు చేస్తున్న అవినీతి సొమ్ముని దాచిపెట్టుకునే కార్యక్రమం చేస్తున్నారు 2019 నుండి 23 వరకు తీసుకుంటే కొన్ని వందల రెట్లు ఈ రోజు కంపెనీ ఆదాయము చూపించారు డిబేట్స్ పరంగా కావచ్చు టర్నోవర్ పరంగా కావచ్చు 11 కోట్లు ఉన్నది 800 కోట్ల దాకా చూపించే కార్యక్రమం చేశారు అదే విధంగా ఈ రోజు భూములకు పరంగా కావచ్చు అన్ని రకాలుగా అక్రమాలు చేసి ఈ రోజు వేల కోట్ల రూపాయలు ఈ రోజు దోచుకునే కార్యక్రమం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేశారు మరీ ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అతని కుటుంబ సభ్యుల మీద ఉన్న ఆస్తులు విదేశాల్లో ఉన్న ఆస్తులు ఇన్వెస్ట్మెంట్లు వీటికి సంబంధించి 2019 కి ముందు ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఏవైతే అసెట్స్ ఉన్నాయో ఏదైతే విదేశీ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కావచ్చు వాళ్ళ సతీమణి పేరు మీద కావచ్చు వాళ్ళ బినామీల పేరు మీద కావచ్చు పూర్తిగా వీటన్నింటిని దాచిపెట్టి 2019 లో ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్లో వీటిని ఏవి పొందుపరచకుండా ఎన్నికల సంఘాన్ని తప్పుదారి పట్టించే కార్యక్రమం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేశారు వీటన్నింటి విషయాల మీద ఆధారాలతో సహా ఇప్పుడే కేంద్ర హోం శాఖ మంత్రి గౌరవనీయులు అమిత్ షా గారిని కలిసి పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయడం జరిగింది 4 సంవత్సరాల్లో ఒక మంత్రి సుమారు 35,000 కోట్ల రూపాయలు ఈ రోజు అవినీతి చేశారంటే మిగిలిన మంత్రుల పరిస్థితి ఏంటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సిపి కార్యకర్తల దగ్గర నుండి నాయకుల వరకు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రి స్థాయి వరకు ప్రతి ఒక్కరూ అన్ని రకాలుగా అవినీతి చేసి రాష్ట్రాన్ని రాష్ట్ర సంపదని దోచుకునే కార్యక్రమం చేస్తున్నారు వీళ్ళు అబ్బసొమ్ములాగా ఈ అవినీతిని అడ్డుకోవడానికి వీళ్ళ మీద పోరాటం చేయడానికి భారత చైతన్య యువజన పార్టీ సిద్ధంగా ఉంది ఈ 4 సంవత్సరాల నుండి మీరు చేసిన అవినీతి మీరు చేసిన దోపిడీ రాబోయే రోజుల్లో ప్రజల ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం భారత చైతన్య యువజన పార్టీ చేస్తుంది ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేస్తున్న అవినీతి రోజు రాష్ట్రాన్ని మొత్తాన్ని దోచుకునే కార్యక్రమాన్ని పూర్తిగా ఆధారాలతో సహా కేంద్ర మంత్రి గారికి సమర్పించడం జరిగింది దీని మీద వెంటనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా విచారణ జరిపించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద అతని కుటుంబ సభ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి విన్నవించడం జరిగింది మరీ ముఖ్యంగా 2019 ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి
రామచంద్రారెడ్డి గారు, అతని కుటుంబ సభ్యులు మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా అతని కుటుంబ ఆస్తులపైన, విదేశీ ఆస్తులపైన, విదేశీ బ్యాంక్ అకౌంట్లపైన తప్పుడు అఫిడవిట్ ఇచ్చి ఎన్నికల సంఘాన్ని మోసం చేశారు. దీని మీద కూడా న్యాయ పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇలాంటి అవినీతి పరులు, ఇలాంటి రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా అడ్డుకునే విధంగా ఎన్నికల సంఘాన్ని కోరబోతున్నాము. ఇలాంటి అవినీతి పరులు వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో మిగిలిన అందరికీ కూడా గుణపాఠం అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా విచారణ జరిపి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అతని కుటుంబ సభ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడమైంది. అదేవిధంగా ఎన్నికల సంఘాన్ని కూడా కలిసి వీళ్ళు చేస్తున్న తప్పుడు